నవగ్రహాలు విశ్లేషణ ఈ నవగ్రహాల విశ్లేషణలో భాగంగా రవి లేదా సూర్యుడి గురించి తెలుసుకుందాం నవగ్రహములలో రవిని గ్రహరాజుగా పరిగణిస్తారు భూమిపై నివసించే జీవులకు సూర్యుడు ప్రత్యక్ష దైవం ఈ రవి ప్రభవనామ సంవత్సరం మాఘ శుద్ధ సప్తమి ఆదివారం నాడు కృతికా నక్షత్రంలో జన్మించాడు ఇతడు కశ్యప మహాముని కుమారుడు కాశ్యపస గోత్రం ఛాయా ఉష అను ఇద్దరు భార్యలు కలరు ద్వాదశ రాశులలో ఐదవ రాశి అయిన సింహ రాశికి రవి అధిపతి సూర్యచంద్రులకు తప్ప మిగిలిన అన్ని గ్రహాలకు రెండు రాశుల ఆధిపత్యం ఉంటుంది సూర్యుడు మేషంలో ఉచ్చ స్థితిని పొందుతాడు దానికి సప్తమ రాశి అయిన తులారాశిలో దుర్బలుడు సూర్యుడు ప్రతి రాశిలోనూ ఒక నెల అనగా ముప్పై రోజులు ఉంటాడు తూర్పు దిక్కునకు రవి అధిపతి రవిచంద్రులు వక్రించరు వక్రించుట అనగా ముందుకు పోవలసిన గ్రహం ముందుకు పోలేక వెనుకకు మళ్ళుట సూర్యుడు తాను ఉన్న స్థానం నుండి ఏడో స్థానంపై దృష్టిని కలిగి ఉంటాడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు కావటం వల్ల బుధుడు తప్ప మిగిలిన గ్రహములన్నీ సూర్యునితో కలిసి ఉంటే దుర్బలత్వం చెందుతారు దీనినే అస్తంగత్వ దోషం అంటారు రవి బుధుల కలయిక బుధాదిత్య యోగమును సూచిస్తుంది కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రములు రవి నక్షత్రాలు ఈ నక్షత్రములలో సూర్యుడు ఉంటే అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడు రవి పితృకారకుడు రవి మహాదశాకాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది రవి లగ్నం నుండి కేంద్ర కోణాల్లో గాని స్వక్షేత్ర ఉచ్చ మిత్రక్షేత్రంలో ఉన్న శుభగ్రహ వీక్షణ కలిగి ఉన్న ప్రభుత్వోద్యోగం పరిపాలన ప్రభుత్వ సన్మానం ధనధాన్య వృద్ధి పితృసౌఖ్యం తండ్రి ద్వారా ధనవస్తు ప్రాప్తి ఆరోగ్యం నేత్రసుఖం విశేష ప్రఖ్యాతిని ఇస్తాడు రవి శత్రుక్షేత్రాలలో ఉంటే షష్టాష్టమ వ్యయాల్లో కానీ నీచక్షేత్రంలో కానీ పాపదృష్టి సంబంధం కానీ పొందితే రవిదశలో జ్వరం శరీర పీడ కంటికి అనారోగ్యం అగ్ని జంతువుల వల్ల ఆపద శత్రువృద్ధి ఉద్యోగ భంగం తండ్రి విషయంలో విచారం చిక్కులు ధన వ్యయం ధన నష్టం కలుగుతాయి రవి అనుకూలంగా లేని జాతకులు రవికి జపదానాలు చేయించి రవిదశాకాలం ఆరు సంవత్సరాలలో సూర్యమంత్రం ఆదిత్య హృదయం ప్రతిదినం పఠించి గోధుమలు దానం చేయాలి ఈ కాలంలో జాతకుడు ఎక్కువ కోపోద్రేకాలకు గురి అవుతాడు క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలు చేయిచూ ఆదివార నియమాలను పాటించడం వలన సమస్త సుఖములను పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి